కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మూవీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీలో గెస్ట్ రోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేయబోతున్నారనే న్యూస్ అయితే ఫిలిం సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ లుక్ లీక్ అయింది. ఆ లీక్ అయిన లుక్ ఓ రేంజ్లో ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఠా మిస్త్రీ టైంలో చిరంజీవి గారి లుక్ ఎలా ఉందో ఇక లీక్ అయిన చిరంజీవి గారి లుక్ కూడా అలాగే ఉండడంతో చిరు ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీలో మహేష్ బాబు గారు గెస్ట్ రోల్లో నటించబోతున్నారు అన్న న్యూస్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. మహేష్ బాబు గారు చిరంజీవి పట్ల గౌరవం, కొరటాలతో స్నేహం కారణంగానే ఈ సినిమాలో గెస్ట్ రోల్కి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు గారు ఈ చిత్రంలో నటించడానికి కారణం ఏమిటంటే మహేష్ బాబు గారికి స్క్రిప్టు మరియు ముఖ్యంగా అతని పాత్రను ఇష్టపడ్డారని, అందుకే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు అనేసి సమాచారం. మహేష్ బాబు గారు 30 నుండి 35 నిమిషాల పాత్రలో కనిపిస్తారట. అలాగే మహేష్ బాబు గారు కనపడే ప్రతి సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుంది అనేసి అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు గారి పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. మహేష్ బాబు గారి పాత్ర ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ అని, దాదాపు 30 నిమిషాలకు పైగానే మహేష్ బాబు గారు ఈ సినిమాలో కనిపిస్తారని, అందులో 15 నిమిషాల పాటు మెగాస్టార్తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయట. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు గారి సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుందట. అయితే ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ ఇది నిజమేననేసి చిత్ర బృందానికి సంబంధించిన దగ్గర వ్యక్తుల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్ అవుతుంది. ఈ న్యూస్ అటు మెగా ఫ్యాన్స్కి, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్కి టన్నుల కొద్దీ ఉత్సాహాన్ని ఇస్తుంది అనేసి చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు గారు ఈ సినిమాలో May 2 నుండి జాయిన్ కాబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి మన తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇవ్వబోతుంది అనేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈ రేంజ్ భారీ మల్టీస్టారర్స్ బాలీవుడ్లోనే కాదు, ఇకపై టాలీవుడ్లో రాబోతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే మణిశర్మ గారు ఈ చిత్రానికి ట్యూన్స్ను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మాస్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ మాస్కి మంచి కిక్కిచ్చేలా ఉంటుందట. ఇక ఈ సినిమాను August 14 విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలివేషన్స్తో కూడుకునే బోలెడంత హీరోయిజం కూడా ఉండనుంది అనేసి తెలుస్తుంది. మొత్తానికి చిరంజీవి గారి 152వ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.